కెప్టెన్ గా అనుభవం లేకపోవచ్చు, కానీ ఐపీఎల్ లో మాత్రం మిరాకిల్స్ చేస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్ ను టైటిల్ వేటలో నిలబెట్టాడు. ఇంకా ఒక్క విజయం సాధిస్తే చాలు, పాండ్యా చేతుల్లో ఐపీఎల్ ట్రోఫీ వాలిపోతుంది. సీజన్ ఆరంభం నుంచి జట్టును హార్దిక్ అద్భుతంగా నడిపిస్తున్నాడు. లీగ్ దశలో టైటాన్స్ ను టాపర్ గా నిలబెట్టాడు. ఆఖరి మ్యాచ్ లో ఓడినా ఆ ప్రభావం తొలి క్వాలిఫైర్ లో కనిపించకుండా చూశాడు. ప్లేయర్లలో స్ఫూర్తి నింపాడు. జట్టులో ప్రతి ఒక్కరూ వాళ్లకు వాళ్లు కెప్టెన్ అనుకోవాలని ప్రోత్సహించాడు. అందుకే ఫలితాలు కూడా సూపర్ గా వస్తున్నాయి. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన జట్టు టాప్ క్లాస్ ఆటతీరుతో విజయాలు సాధించడం మాటలు కాదు, కానీ తన జట్టుతో పాండ్యా వండర్స్ సెట్ చేస్తున్నాడు. కెప్టెన్ గా బ్యాటర్ గా కేక పెట్టిస్తున్నాడు. తొలి క్వాలిఫైర్ లో రాజస్థాన్ రాయల్స్ పై విజయం సాధించడంతో పాండ్యా తన మార్క్ చూపించాడు. కెప్టెన్ గా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్లా కనిపించాడు. ఏమాత్రం తడబాటు లేకుండా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. చేజింగ్ లో హార్డ్ హిట్టర్ మిల్లర్ ను కూడా ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేశాడు. విజయాల్లో ప్లేయర్లందరికీ క్రెడిట్ ఇచ్చాడు. ఈ విజయాల వెనుక ఎంతో శ్రమ ఉందని పాండ్యా అన్నాడు. బయో బబుల్ లైఫ్ ను గడిపేందుకు చాలా ఇబ్బంది పడ్డానని చెప్పాడు. అయితే ఇప్పుడు ఆ కష్టాలన్నీ మర్చిపోయేలా పాండ్యా విజయాలు సాధిస్తున్నాడు. సీజన్ లో ఛాంపియన్ గా నిలవాలనే కసితో కనిపిస్తున్నాడు. గతంలో 4 ఐపీఎల్ ఫైనల్స్ ఆడిన అనుభవం పనికొస్తోందని పాండ్యా చెప్పాడు. మొత్తానికి యువ ప్లేయర్లకు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ రోల్ మోడల్ గా నిలుస్తున్నాడు.